జాలాది గారికి క్రాంతి కుమార్ బాసు సమక్షంలో కథ చెప్పవలసిన ఆవశ్యకత వచ్చింది. ఆ రోజుల్లో కథ రాసిన వాళ్ళు కథ చెప్తే ఆ సన్నివేశాన్ని అర్థం చేసుకుని వీతన చేతికి మంచి అవకాశం ఉండేది. ఒరిజినల్ రైటర్ చెప్తే ఇంకా బాగుంటుంది అని తెలిసిన బట్టి నన్నే చెప్పమన్నాను కథ. నేను ప్రాణం కరిగిన కథని పూర్తిగా చెప్పాను నేను 1976 సంవత్సరం పిన్నారాయణ. ఇది ఒక్క పాటలు సరిపోతుంది నేను రాయాలంటేను ఎన్ని పాటలుగా రాయించి తీరు కదా మొట్టమొదటి కథ బాగా నచ్చి అయింది. అప్పుడు సత్యనారాయణ పాత్ర గురించి చెబితే అది విని పాట రాయడం జరిగింది. ఆయన చిత్ర పరిశ్రమకు వృత్తి చేతితో రాలేదు, జీవితాన్ని చూసి జీవితాన్ని అధ్యయనం చేసి జానపద జనజీవనాన్ని అవగాహన చేసుకుని రావడంతో ఆయన జానపద భాష పదకోశంగా వచ్చాడు. అక్కడ మాటలు వెతుక్కోవాల్సిన ఆవశ్యకత లేదు. అది అందులో రాస్తూ యాతమేసి తోడిన ఒక్క పాటే కాదు, ఇంకా 2-3 పాటలు రాశారు. ఏలియల్లో ఎందాక, కట్టు మీద కోలేరమ్మ గుడిదాకా అని ఇంకో పాట ఒకటి రాశారు, చిరంజీవి డ్యాన్స్ సాంగ్ అది. ఇలాగా ఆయన దాన్ని రాశారు. ఈ పాటకి యాతమేసి తోడిన దానికి పాడినందుకు ఎస్పీకి నంది అవార్డు వచ్చింది. ఈవేళ ఇంత సభ జరిగితే జాలాది గురించి, సినిమా పరిశ్రమ గురించి, సినిమాల గురించి రామారావు గారు క్షుణ్ణంగా చెబుతారు. అలాగే లంకవారు అన్ని విశేషతలు ఉపయోగించి వచ్చిన అంత్యుల గురించి చెబుతారు. ఆ వాటి గురించి చెప్పక్కర్ లేకుండా ఒక ముఖ్యమైన మాట చెప్పవలసింది ఏంటంటే, జాలాది పాట రాస్తే పాటకి పల్లవనట్టు ఉంటుంది, వీలు చరణాలు ఉంటాయి, ఆ చరణాలు కూడా పల్లవంత బాగుండేవి అని ప్రతి ఇంతకంటే ఒక రచయితకి నివాళి అవసరం లేదు. పల్లవిరాకే నానాయాదన పడతారు, పల్లవి వస్తే చరణాలు వచ్చేస్తాయని సులువుగా ఫీల్ అవుతారు. అటువంటిది చరణాలు కూడా పల్లవతో సమవుచ్చిగా ఉండేటువంటి చతురుడు జాలాది. కాకి కోకిలతో పోల్చారు ఆయన ఇందాక, ఒకరు కోకిల ఇంకోటి కాకి అని. ఆయన కాకి కోకిల కూడా ఒక రకంగా చెప్పాలంటే హంస అంటే భాషలోను భావంలోను ఆయన సేకరించుకోసం సేకరించుకుని అందజేయవలసింది అందజేసే శక్తి గల వ్యక్తి జాలాది. ఆయనకి నా హృదయపూర్వక నివాళులు. తర్వాత విజయ్ గారు వారి అమ్మాయి నేను ఇదే చూడడం ఆవిడని, ఆవిడ కూడా పాటలు రాయడం అంటే నిజంగా గొప్ప విషయం. ఆ జాలాది గారి ఆశీస్సులతోటి ఈ పెద్దల సుభాశీస్సులతోటి ఆవిడ మంచి రచయిత్రి కావాలని కోరుతూ సెలవు.